హైదరాబాద్ కు ప్రధాని మోదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో ఎస్సీ విశ్వరూప మహాసభ ముగిసిన నామినేషన్ల పర్వం పోటీలో రెబల్స్ బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటోందన్న కేటీఆర్ గాంధీ భవన్ మాఫియాకు అడ్డాగా మారిందని కామెంట్ తెలంగాణ భవిష్యత్తును కామారెడ్డి నిర్ణయించబోతోంది గజ్వేల్లో సీఎం కేసీఆర్ ఏం చేశారన్న రేవంత్ ఎవరిని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా సమైక్యవాదులతో ఈటెన కలిసిపోయారన్న హరీష్ 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తాం కోదాడ కాంగ్రెస్ ర్యాలీలో డీకే శివకుమార్ నేడు విజయవాడలో జగన్ పర్యటన మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలలో పాల్గొననున్న సీఎం రంగారెడ్డి జిల్లా సన్ సిటీ దగ్గర అగ్ని ప్రమాదం క్రాకర్స్ దుకాణంలో ఫైర్ 3 షాపులు దగ్ధం ఖలిస్తాన్ తీవ్రవాది గుర్పత్వద్ హెచ్చరికలతో అలర్ట్ ఢిల్లీ పంజాబ్ ఎయిర్పోర్టుల్లో ఆంక్షలు పాకిస్తాన్ జైలు నుండి భారత జాలర్లు విడుదల 80 మందిని భారత్కు అప్పగించిన పాక్ గాజాలో ఉగ్రవాదుల స్థావరంపై ఇజ్రాయెల్ దాడి 2 హమాస్ కమాండర్లు హతం శ్రీలంకకు ఐసీసీ బిగ్ షాక్ లంక సభ్యత్వం రద్దు చేస్తూ నిర్ణయం